जीडीकी टू इंक्लेन एरिया वर्कशॉप जगह गेट मीटिंग लो एआईटीयूसी प्रधान कार्यदर्शी वासिरेड्डी सीतारामय्य बोग्गुगनि कार्मिकुलकु मेरुगैन वेज बोर्ड ओप्पंदं चेसुकोवडं जरिगिंदनि प्रैवेटीकरणकु कांट्राक्टीकरणकु व्यतिरेकंगा జూన్ 4న కొత్తగూడెంలో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఏటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే టూ ఇంగ్లాండ్ ఏరియా వర్క్షాప్లలో జరిగిన గేట్ మీటింగ్లలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు ఒప్పందం కేంద్ర ప్రభుత్వం ఆలస్యం వల్లే జరిగిందని ఆయన అన్నారు. ఈ వేజ్ బోర్డు ఒప్పందం ఆలస్యమైనా మంచి ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ వేజ్ బోర్డులో బేసిక్ పై 19%, అలవెన్స్లపై 25% పెంచుకోవడం జరిగిందని, సోషల్ సెక్యూరిటీ కింద కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం లేకుండా యాజమాన్యం 15 లక్షలు ఇస్తుందని, 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఆ కుటుంబంకు ఎంఎంసీ 34,000 చెల్లిస్తుందని, 18 సంవత్సరాల తర్వాత డిపెండెంట్కు ఉద్యోగం ఇస్తారని, ఒకవేళ భార్య మరణించి చిన్నపిల్లలు ఉంటే వారికి కార్మికునికి సగం జీతం చెల్లిస్తారని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ మేము పోయి కోల్ మినిస్టర్ను కలిసాం. మరి 5 సంవత్సరాలు చేస్తాం అన్నారు, కానీ ఏ ఉపయోగం? పిలుపుతున్నాడు 3% అంటాడు, దానికి అయితే అగ్రిమెంట్ మీ నుంచి ఏదైనా ఆదేశం వస్తేనే వాళ్ళు చేసే పరిస్థితి ఉందా? లేకపోతే లేదు, మేము మీరు ఇది చేయాలని చెప్పేసి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన తర్వాత దాన్ని 7% అన్నాడు. ఒకసారి మనము 55% కాడికి వచ్చినాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు మీటింగ్లో మీకు చెప్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది. సీఎం చెప్పిందంటే చివరి ఆ రోజున మేము లేచి వస్తాను అంటే ఒక్క మాట చేయండి పోండి మీ ఇష్టం అని అన్నాడు. ఏంటిదని అన్నాడు, చివరిగా 19% నేను చేయగలుగుతా, ఇప్పుడు నేను ఫోన్ మినిస్టర్తో మాట్లాడి వచ్చిన 19% అయితే చేస్తా, ఇక అంతకంటే మీరు కావాలనుకుంటే మీ ఇష్టం, మీరు వెళ్ళిపోవచ్చు, కోల్ మినిస్టర్తో మాట్లాడుకుంటారా, మీరు సమ్మె చేస్తారా, మీ ఇష్టం అని అన్నాడు. మేము కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని పోయినసారి మనకి 20% అంటే ఎంత పెరిగింది జీతం, కేటగిరీ 1 కార్మికుడికి 4,899 రూపాయలు పెరిగింది. ఇవాళ 19% అంటే ఎంత పెరుగుతుందంటే 7,000 రూపాయలు పెరుగుతుంది. కాబట్టి దానికంటే ఇది అదనంగానే వస్తుంది, కాబట్టి దీనికి ఒప్పుకుందామని చెప్పేసి సంతకాలు పెట్టినాం, ఒప్పుకున్నాం. మేము అక్కడ ఒప్పుకోగానే మేము ఆ కలకత్తా నుంచి ఇక్కడికి రానే రాలా, మీ గోదావరి కానీ పత్రికలోనే మన టీబీజి కేసు మిత్రులు స్టేట్మెంట్ ఇచ్చినేమని, ఏ వీళ్ళు మన మోసం చేసి 19% అంటే ఎంత పెరుగుతుంది లెక్కలేసి మేము కూడా ఇచ్చినాం. అసలు మేము ఇవ్వకముందే 19% అంటే ఎంత పెరుగుతుందో రైతర్లు లెక్కలు చేసుకున్నారు. లెక్కలు చేసుకొని కేటగిరీ 1కి 7,000 దాకా పెరుగుతుంది, ఇక ఏం లేవని గ్రేడిపోయేవరికల్లా 16,000-17,000 రూపాయలు పెరుగుతుంది. పోయినసారి మనకి మ్యాక్సిమం 8,000-9,000 పెరిగితే 10వ వేజ్ బోర్డులో, ఇవాళ మనకి 16-17,000 పైన పెరుగుతుంది, బాగా వచ్చింది అని కార్మికులకు వచ్చింది. మేము కూడా ఇచ్చినాం, సోషల్ మీడియాలో ఇచ్చినాం, పత్రికల్లో ఇచ్చినాం. ఇక చూసిన వాళ్ళకు కూడా అర్థమైంది మంచిగా పెరిగింది, ఇక ఇప్పుడు మనం అంటే బదనామాయితం అని ఇక ఆరోపణలో కూర్చున్నాం. సరే మంచిది, వాళ్ళకు కూడా అర్థమైంది, లెక్కలు చూసుకునే. రేపు 4వ నాడు చలో కొత్త కూడా ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మడ్డి ఎల్లాగౌడ్, నాయకులు రంగు శ్రీనివాస్, మిట్ట శంకర్, పర్లపల్లి రామస్వామి, పెద్దెల్లి శంకర్, పొన్నాల వెంకటయ్య, మానాల శ్రీనివాస్, బలస రవి, బండారు శ్రీనివాస్, డి సాయన్న, ఎల్ రాజకిషోర్, బుర్రా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.